హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఏపీలో విద్యార్థులకు 3 లక్షల, ఏదైతే దాదాపు 5 లక్షల ట్యాబ్లు అయితే ఇస్తున్నారో, ఈ ట్యాబ్లన్నీ ఇవ్వడానికి మరొక 3 నెలలు అయితే టైం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ట్యాబ్ల కోసం మరో 3 నెలలు ఎదురు చూడాల్సింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ట్యాబ్ల కొరత కారణంగా డిసెంబర్ వరకు విద్యార్థులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. 8వ తరగతి చదివే 459,564 మంది విద్యార్థులకు 59,176 మంది ఉపాధ్యాయులకు సెప్టెంబర్లో అందిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ జాప్యంతో నవంబర్లో అందించాలని నిర్ణయించారు. నవంబర్ 14 బాల దినోత్సవం సందర్భంగా ట్యాబ్లు అందిస్తామని చెప్పారు. ఈ నెల 16 శాసనసభలో మంత్రి బొత్స మాట్లాడుతూ, కానీ చిప్స్ కొరత, కంటెంట్ అప్లోడ్ వంటి కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వీటిని అందించడం కష్టమని చెప్పారన్నమాట. ప్రభుత్వం ట్యాబ్ల సరఫరా గుత్తేదారులతో సెప్టెంబర్ 5 ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 518,740 ట్యాబ్లు అందించారని సిద్ధమయ్యారన్నమాట. అయితే 64 GB మెమొరీ కార్డుతో కూడిన ఒక్కో ట్యాబ్ను 12,842 రూపాయలకు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. సో వీరందరికీ కూడా సంక్రాంతి కానుకగా, రాష్ట్రంలో విద్యార్థులకు వీరికి సంక్రాంతి కానుకగానే ఈ 5 లక్షల మందికి ట్యాబ్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.